కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఏ బ్యాంకు అప్పియదు. ఇస్తే ఇంటి కాయిదాలు పే మీద బంగారం కుదవెట్టుకొని ఇస్తున్నారు. దాని కూడా 1,25,000 కండిషన్లు ఉంటాయి. ఒకవేళ మిత్తి పైసలకు లేట్ అయినా అసలేనికే ఆలస్యమైన నోటీసుల మీద నోటీసులు వంపుతారు. ఒక్కొక్కడైతే ఇంటికి తాళం వేసుకొని ఇజ్జత్ తీసిపోతాడు. కానీ అదే బగ్గ పైసలు ఉన్నోనికి ఏ కండిషన్లు ఉండవు. కోట్ల కోట్లు ఎగవెట్టినా ఏమైందని అడిగేటోడు దిక్కుండడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆస్తుల ఆరాస్ నోటీసు చూస్తే ఇది నిజమే అనిపిస్తున్నది. రాజకీయ పార్టీ లీడర్లకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకునేటోళ్లకు బ్యాంకులు పిలిచి పిలిచి లోన్లు ఇస్తాయి, మంచిగా మర్యాద చేసి పంపిస్తాయి. అసుంటోళ్ళు ఎన్ని కోట్లు ఎగబెట్టినా బ్యాంకులు లొల్లిపెట్టవు, సర్కార్లు సపోర్ట్ చేయవు. వేలుగావు లక్షలుగావు కోట్లలోనే ఉంటుంది అవిటి లెక్క. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునుడు ఎగబెట్టుడు, బ్యాంకోళ్ళు వాటిని వసూలు చేయలేక చేతులెత్తేసుడు ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఇసుంటి కథలు దేశమంతటా నడుస్తున్నాయి. లోన్ల పేరుతోని జనం సొమ్ము ఎగబెట్టినోళ్లకు బీజేపీ అడ్డాగా మారిందని ఇప్పటికీ అపోజిషన్ పార్టీలు అరుసుకుంటున్నాయి కూడా. ఈ లిస్టుల తెలంగాణ లీడర్లు కూడా చేరిపోయినరని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ లీడర్లు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగబెట్టిండ్రనే ఒక నోటీసు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీళ్ళిద్దరూ కలిసి జీవీఆర్ హోటల్, రుద్రమాన్ బోటిక్, ఇంకా చిన్న చిత్క కంపెనీల పేరు చెప్పి లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి 20 కోట్ల రూపాయల దాకా లోన్లు తీసుకున్నట్టుగా అసెట్స్ రిలయన్స్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న ఆ నోటీసులో ఉన్నది. తీసుకున్న లోన్లు కట్టకపోవడంతోని వాళ్ళ ఆస్తులను వేలం వేయాలని చూస్తుందంట బ్యాంకు. ఇదిట్లుంటే ఈ నోటీసు పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది. బీజేపీ లీడర్లకు ఇసుంటి కామనేగా, వాళ్ళ పార్టీ ఎంతమందిని సేవ్ చేయాలి, వీళ్లను అట్లనే ఎన్కోసుకొచ్చి ఎగబెట్టిన పైసల్ని మాఫీ చేస్తుందిలే అని అంటున్నారు జనాలు.